సీనియర్ సిటిజన్ శాఖలు ఏర్పాటైతే తల్లిదండ్రుల వేధింపులు తగ్గే అవకాశం ఉందని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు బారా ధనరాజ్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో సీనియర్ సిటిజన్ శాఖ సభ్యులు అంబేద్కర్ విగ్రహం వద్ద సీనియర్ సిటిజన్ కరపత్రికను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ, మండలంలో గ్రామాన సీనియర్ సిటిజన్ శాఖలు ఏర్పాటైతే తల్లిదండ్రుల వేధింపులు తగ్గే అవకాశం ఉందని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం 2007లోనే బలమైన చట్టం రూపొందించబడిన అవగాహన లేకపోవడం వల్ల తల్లిదండ్రులు ఆవేదనకు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగన్న రాజనర్సయ్య, చిట్టంపల్లి రాజయ్య, మందుల సిద్ధిరాములు, మహంకాళి నర్సయ్య, దుద్దినపల్లి హనుమాన్లు, సుతారి సత్తయ్య, లక్కిరెడ్డి సత్యంరెడ్డి, ఈరబోయిన శివయ్య, ఎస్ పురుషోత్తం, శంకర్ గౌడు తదితరులు ఉన్నారు. కొడుకు లేని వారు బిడ్డలైనా కానీ బాధించినట్టయితే, వేధించినటువంటి అటువంటి యొక్క సమస్యలను మా సన్నిధికి తప్పనిసరిగా తెరవేయాలి. వాళ్లకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ట్రిబ్యునల్కు వెళ్తుంది. ట్రిబ్యునల్ అంటే ఆర్డీఓ, దీనికి మాకు అధికారిగా ఉంటారు. ట్రిబ్యునల్లో వారు జడ్జిగా ఉంటారు. ఆయన సమక్షంలో పరిష్కారం చేయడం జరుగుతుంది. ఒకవేళ వారు నిరాకరించినా, అట్లాంటి సమస్యలు తిరస్కరించినా వారికి జైలు శిక్ష కూడా తప్పదు. ఇలాంటి యొక్క చట్టం అందరికీ అవగాహన లేక తల్లిదండ్రులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. మరి ముందుకు రావడం లేదు. కాబట్టి ఇది యొక్క మొబిలైజెస్ ప్రతి అంశాన్ని కూడా పల్లె పల్లెను కూడా చేరవేయడానికి ఇక్కడ గంభీరావుపేట మండలంలో మొదటగా బలోపేతం చేసి, ఆ తర్వాత గ్రామాలకు కూడా ఈ కమిటీలను ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్లకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సీనియర్ సిటిజన్స్.